భారత ప్రభుత్వం వారి ప్రతి ప్రయత్నం రైతుల ప్రగతికి అందిస్తుంది ఒక సరికొత్త విశ్వాసం. దేశంలోని రైతులకు అంకితమైన భారత ప్రభుత్వం ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు మరియు అండమాన్ నికోబార్ ప్రాంత వ్యవసాయ అభివృద్ధి కోసం నూతన పురోగమనానికి చర్యలు తీసుకుంటోంది. దాంతో అక్కడి రైతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధిని అనవరతం కొనసాగిస్తూ గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఒక దూరదృష్టితో నిర్ణయం తీసుకుంటూ దేశంలోని జాతీయ వంట నూనె మిషన్ ఆయిల్ పామ్ ని ప్రారంభించింది. దాంతో ఈశాన్య రాష్ట్రాలు మరియు అండమాన్ నికోబార్లోని రైతులకు ప్రత్యేక ప్రయోజనం చేకూరుతుంది. మూలధన పెట్టుబడిలో వృద్ధి కలుగుతుంది. వంట నూనె దిగుమతిపై ఆధారపడడం తగ్గుతుంది. ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుంది. వంట నూనెలో ఆత్మనిర్భరత కోసం ఇప్పుడు జాతీయ వంట నూనె మిషన్ ఆయిల్ పామ్ సంకల్పించబడింది. ఈశాన్య రాష్ట్రాలు మరియు అండమాన్ నికోబార్ ద్వీప సమూహం ఈ ప్రాంతాలలో పామ్ సాగు సులభంగా చేయవచ్చు, పామ్ ఆయిల్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ మిషన్ కింద ఆయిల్ పామ్ యొక్క విస్తీర్ణం మరియు దిగుబడి పెంచడాన్ని నొక్కి చెప్పడానికి ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ సహాయక మొత్తం నిర్ధారించింది. మిషన్ కింద ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు కోసం నాటడం మొదలైన వాటికి సహాయాన్ని పెంచుతూ హెక్టారుకు మునుపు ఉన్న 12,000 రూపాయలను పెంచి హెక్టారుకు 29,000 రూపాయలు చేసింది. మొక్కలు నాటే సామాగ్రి లోటును తొలగించడానికి విత్తనాలను ఉత్పత్తి చేసే తోటలకు కూడా సహాయం అందించబడుతుంది. దీని కింద ప్రతి 15 హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటల కోసం 1 కోటి రూపాయలు, అలాగే నర్సరీ అభివృద్ధి కోసం 50 లక్షల రూపాయలు కేటాయించింది. 30 సంవత్సరాల నాటి తోటల పునరుద్ధరణ కోసం ప్రతి మొక్కకు 250 రూపాయల ఏకమొత్తం మంజూరు చేయబడుతుంది. ఈశాన్య రాష్ట్రాలు మరియు అండమాన్ నికోబార్ కి ప్రత్యేక సహాయం కింద ఆ ప్రాంతంలో నిర్మాణం, పర్యావరణం మరియు ఇతర పరిస్థితులను అనుసరించి విభిన్న అంశాలలో, అంటే హాఫ్ మూన్ టెరెస్ లో హెక్టార్కు 4,000 రూపాయలు, కంచె, బయోఫెన్సింగ్ మరియు ల్యాండ్ క్లియరెన్స్ కోసం హెక్టార్కు 7,000 రూపాయలు, అలాగే ఏకీకృత వ్యవసాయం కోసం 10,000 రూపాయల కేటాయింపు జరిగింది. మొదటి 4 సంవత్సరాల వ్యవధిలో నిర్వహణ మరియు అంతర పంటల కోసం హెక్టార్కు 50,000 రూపాయల కేటాయింపు జరిగింది. రైతుల కోసం ఉపాధి అవకాశాలను సృష్టించడం మరియు పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం గంటకు 5 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన నూతన ఆయిల్ పామ్ మిల్లుల ప్రతి యూనిట్లోనూ 5 కోట్ల రూపాయల వరకు మంజూరుకు ప్రొవిజన్ ఉంది. అలాగే సామర్థ్యం వృద్ధి చెందిన మీదట అదనపు మొత్తానికి కూడా ఆప్షన్ అందుబాటులో ఉన్నది. మా రైతులకు ఆయిల్ పంప్ మిషన్ నుంచి ఎన్నో ఆశలున్నాయి. నాకు అనిపిస్తుంది ఈ పథకం మా కోసం లాభదాయకంగా ఉంటుంది, అలాగే దాంతో మా ఆదాయం కూడా పెరుగుతుంది. ఆయిల్ పామ్ రైతులు తాజా పండ్ల గుత్తులు అంటే FFB ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం వీటి ధరలు అంతర్జాతీయ విలువల్లో ఒడిదుడుకులపై ఆధారపడి నిర్ణయించబడుతూ ఉంటాయి. మొదటిసారి కేంద్ర ప్రభుత్వం తాజా పండ్ల గుత్తుల ధరల నిమిత్తం రైతులకు హామీ ఇస్తోంది. ఇది సాధ్యత విలువ అంటే VP గా పిలువబడుతుంది. అంటే రైతులకు ఎటువంటి నష్టం జరగనీయదు. ఈ ప్రొవిజన్ల వల్ల రైతుకు మార్కెట్లో ఒడిదుడుకుల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. సాధ్యత విలువ VP నిర్ణయించడం 1 నవంబర్ నుంచి ఆరంభమవుతుంది, అలాగే వచ్చే ఏడాది 31 వరకు కొనసాగుతుంది. ఇది ఆయిల్ పామ్ సంవత్సరంగా పిలువబడుతుంది. దీంతో ఈశాన్య రాష్ట్రాలు మరియు అండమాన్ నికోబార్ లో వ్యవసాయానికి మెరుగైన అవకాశాలు ఉత్పన్నమవుతాయి, అలాగే రైతులకు చిరునవ్వు నవ్వేందుకు ఒక సరికొత్త కారణం లభిస్తుంది.